పుణ్యము నీకిన్ని సేవలు చేయగా సేవలు చేయగా ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా శ్రీవారి పద పూజలు సందర్శించే భాగ్యం భక్తులకు కనువిందులు కష్టగడ పద్మ అష్టోత్తర శతావళులు అల అలలు పులకరించు సహస్ర కలశాభిషేకమున నీము గనక దీవించున స్వామి కటాక్షాలకు ఆనవాలు తిరుపావడకు ముందు నా మార్గోన్మితాలు గోవింద హరి గోపాల హరి గోవింద 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 గోపాల హరి గోవింద హరి గోపాల హరి గోవింద 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 గోపాల హరి సాక్షాత్తు బ్రహ్మయే కడిగిన శ్రీపాదాలు నిజపాద దర్శనము మహద్భాగ్యము మహద్భాగ్యము పరిమళ సహితము ఆకాశ తీర్థము పరవశమిచ్చే
పుణ్య జలములు శిరముల పడినా చరితార్థమే కదా ఈ జన్మ అంటే మాడుపల్లి క్షేత్రం ఇంకా రాను రాను మరింత ఉన్నత స్థితికి మరింత భక్తులు వేలాది మంది ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంది ఆ స్వామిని చూసిన వెంటనే ఆ భావన నాకు కూడా ఆ వెంకటేశ్వర స్వామి మరి ఆయన ఏదో ఒక ఉపదేశించేటట్టుగా అనిపించింది ఈ ఇక్కడ మాత్రం ఈ ఏర్పాట్లన్నీ కూడా పెద్ద ఎత్తున చేసి ముఖ్యమంత్రి గారికి మంచి పేరు వచ్చేలాగా ఎందుకంటే ఆయన సంకల్పం రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాలు అభివృద్ధి చేయాలి భక్తులకి ప్రధానంగా వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి టాయిలెట్ ఫెసిలిటీస్ కానీ ఈ దేవస్థానానికి కావాల్సినటువంటి మాస్టర్ ప్లాన్ డిస్కస్ చేసి ఏదైతే దీన్ని తిరుపతి స్థాయిలో చేయాలంటే ఏమేమి చేయాలటువంటి స్థలాలన్నీ కూడా ఇవ్వడం ముఖ్యంగా నేడు తిరుపతిలో ఏ రకంగా జరుగుతుందో అదే రకంగా ఫ్లైఓవర్ కింద ఒక బ్రిడ్జ్ కింద ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కింద వేసి డైరెక్ట్గా ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత ఈ యొక్క భక్తులందరూ కూడా వెళ్ళే విధంగా వారు ఏర్పాటు చేయడం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అలాగే దానికి అవసరం నిధులు సమకూర్చడమే కాకుండా ప్రస్తుతం ఏదైతే 2100 మంది భోజనాలు చేసేటువంటి మరి అన్నదాన సత్రం నిర్మాణం జరుగుతుందో బ్రహ్మయే కడిగిన శ్రీపాదాలు నిజ పాద దర్శనము మహద్భాగ్యము మహద్భాగ్యము పరిమళ సహిత జలములు శిరముల పడినా చరితార్థమే కదా ఈ జన్మ అలసిపోతివియేమో ఏకాంత సేవా భాగ్యము మాకిచ్చి పసిడి ఉయ్యాలలు ఈ పట్టు పరుపుపై కాసేపు 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 పవణ్యాసర భోగ శ్రీనివాసుడవై జ్యోచ్యుతానంద జో జో ముకుంద జో అచ్యుతానంద జో జో ముకుంద జో అచ్యుతానంద జో జో ముకుందా